తిరుశంకరంపేట మండలం భగీరథిపల్లి గ్రామంలో సర్పంచ్ దయానంద్ యాదవ్ ఆధ్వర్యంలో డెక్కన్ గొర్రెలు మేకల పెంపకందారుల సంఘం మరియు యాక్సిస్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో 70 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో ప్రజలంతా తమ ఇళ్లకే పరిమితమయ్యారు. కూలీలకు వెళ్లలేక నిత్యావసర సరుకుల కోసం ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకుని స్థానిక సర్పంచ్ యాదవ్ దాతల సహకారంతో 70 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, సూరారం మాజీ సర్పంచ్ నాగరాజు, మత్స్యశాఖ డైరెక్టర్ అయ్యోరి లక్ష్మణ్ చేతుల మీదుగా అందించారు. అనంతరం వారు మాట్లాడారు, గ్రామంలో నిరుపేదలు నిత్యావసర సరుకుల కోసం ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకుని సర్పంచ్ దయానంద్ యాదవ్ దాతల సహకారంతో 70 మంది కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించడం అభినందనీయమని, లాక్డౌన్ సందర్భంగా దాతలు ముందుకు వచ్చి నిరుపేదలకు మరింత సహకారం అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గొర్రెల కాపర్ల సంఘం అధ్యక్షుడు గుండా యాదగిరి, సర్పంచ్ దయానంద్ యాదవ్, మాజీ సర్పంచ్ నాగరాజు, మత్స్యశాఖ డైరెక్టర్ లక్ష్మణ్, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామ నాయకులు పాల్గొన్నారు. డక్కన్ ఒండ్రు మేపక పంపకందారులు మరియు యక్షి సంస్థ వారు, సేవా సంస్థ వారు మా గ్రామాన్ని ఎంచుకొని మొదటిసారి 30 మందికి, నేడు 40 మందికి, మొత్తం 70 మందికి నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు వారి ఆధ్వర్యంలో పంపిణీ చేసినందుకు గాను వారికి మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత ప్రోత్సాహంగా వారందరినీ అభ్యర్థించి తీసుకురావడానికి ప్రధాన కారణం ఏంటి, మా గ్రామ సర్పంచ్ గారు దయానంద్ గారికి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇచ్చినటువంటి మండల పార్టీ అధ్యక్షులు మా రాజన్న గారికి, మా స్థానిక సంస్థ మరియు మత్స్యశాఖ జిల్లా డైరెక్టర్ లక్ష్మణ గారికి, లోకల్ నాయకులందరికీ కూడా నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బాగితపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించి ఒక 40 మందికి, ఇంతకుముందు ఒక 30 మందికి యక్షి మరియు దక్కన్ గొర్రు మేకల పెంపక సహకార సంఘం తరఫున 70 మందికి నిత్యావసర సరుకులు, పేదవాళ్ళకు నిత్యావసర సరుకులు వారి యొక్క అందజేయడం జరిగింది. అయితే ఈ యొక్క మా ఈ చిన్న గ్రామాన్ని ఎంచుకొని 70 మందికి ఈ సరుకులు అందజేసినందుకు మా స్వచ్ఛంద సంస్థ వాళ్లకు, అదేవిధంగా వారికి సహకరించిన డోనర్లకు, అదేవిధంగా ఈ యొక్క పంచడానికి కారణమైనటువంటి మా సర్పంచ్ గారికి, దయానంద్ గారికి, అదేవిధంగా లోకల్ నాయకులందరికీ కూడా పేర్కొన్న ధన్యవాదాలు చెప్తున్నాము. ముఖ్యంగా ఇట్లాంటి సంఘ సేవ చేస్తున్నటువంటి ఈ యొక్క స్వచ్ఛంద సంస్థ ఏదైతే ఉందో వాళ్ళ నిర్వాహకులకు చిన్న శంకరపడ మండల తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము.